आंध्र प्रदेश चरित्र आरोग्य रंग में निन्न अरुदैन संघटन गतनाडू चूड़ने विधा तुम्हें वाली की कुई कुई अने अंबुले गुर्तोचे महानुभावुडु डाक्टर वैएस राजशेखर रेड्डी डाक्टर वैएस साक्षरिंपजेसे विधंगा निन्ना 1088 104 108 वाहनालनु ఒకేసారి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అందించిందని చెప్పడానికి గర్విస్తున్నాం. ఈ సంఘటనని ఈ కార్యక్రమాన్ని చూసిన తెలుగు ప్రజలందరూ కూడా మనసారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి మండలానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి అర్బన్ ఏరియాలో అయితే కేవలం 15 నిమిషాల్లో పేషెంట్ ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకునే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, అదే విధంగా ఏజెన్సీలు అయితే 25 నిమిషాల్లో పేషెంట్ ని చేరుకునే విధంగా ఈ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈ వాహనాల్లో అత్యంత ఆధునిక ఎక్విప్మెంట్ ని ఏర్పాటు చేస్తమే కాకుండా డాక్టర్ ని అక్కడికక్కడే పరీక్షలు, రక్త పరీక్ష కానివ్వండి, ల్యాబ్ పరీక్షలు ఏదైతే ఉంటాయో అవన్నీ చేసే విధంగా కూడా ఎక్విప్మెంట్స్ ని ఏర్పాటు చేశామని చెప్పేసి మనం చేస్తా లేదు. గతంలో కేవలం షుగర్ టెస్ట్ లేతే బ్లడ్ ప్రెషర్ కేవలం ఇవి మాత్రమే టెస్ట్ చేస్తే ఈరోజు దాదాపు 29 రకాల టెస్ట్ చేయటమే కాకుండా టీబీ, మలేరియా వీటన్నిటిని కూడా అరికట్టే విధంగా వీటిలో టెస్టులు జరుపుతాం కూడా జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఈ వాహనాల్లో ప్రతి రోగికి ప్రతి ఒక్కరికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో సంక్షిప్తం చేసి ఎక్కడైనా సరే ఆ కార్డు ద్వారా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా పేషెంట్ యొక్క పూర్తి వివరాలు వచ్చే విధంగా కూడా మరి సమాచారాన్ని క్రోడీకరింపజేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా నేను. ఈ ప్రభుత్వం ఉట్టి మాటలు చెప్పి మాయలు చేసే ప్రభుత్వం కాదు, ప్రాణ విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి ప్రజల ప్రాణాలని కాపాడే విధంగా ఈ వాహనాల్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సరైన సమయానికి వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించే విధంగా వసతులు ఏర్పాటు చేసి ఈ వాహనాలు ఏర్పాటు చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే నిస్సిగ్గుగా ఉక్రోషంతో తను చేసిన పాపాలు తన్నే పొడుస్తున్న పరిస్థితుల్లో దీంట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లవలవా కొట్టుకుంటూ చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంత దిగజారిపోయారో, కనీసం మంచి పనులు కూడా మెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితులకి ఈ తెలుగుదేశం పార్టీ దిగజారిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ వాహనాలన్నింటినీ కూడా సేకరించడానికి కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెడితే దీంట్లో 300 కోట్ల అవినీతి ఉందని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం చేయడానికి ఈ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తాం. ఎంత నీచమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ వాహనాలను కూడా ఓపెన్ టెండర్ పిలిచి రివర్స్ టెండర్లో ఎవరైతే అతి తక్కువ ధరకు కోట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచే వాహనాలు కూడా సేకరించడం, ఆ ధరకే వాహనాలు సేకరించడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను. ఇది కేవలం పెద్దలకు మాత్రమే కాకుండా నియోనాటల్ అంబులెన్స్ అంటే పసిబిడ్డలకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వాళ్ళకి వెంటనే వైద్యం అందించే విధంగా మరి ఎక్కడైతే చిన్నపిల్లల హాస్పిటల్స్ లేవో అక్కడంతా కూడా ఇటువంటి జిల్లాకి
రెండు వాహనాలని పసిబిడ్డలకు కేవలం పసిబిడ్డల కోసం ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. తన ప్రాణం పోతుందనో తనకేదో నష్టం జరిగిద్దనో పెరికి పందలాగా హైదరాబాద్లో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని చూసి మెచ్చుకోవాల్సింది పోయి సూచనలు చేయాల్సింది పోయి అవాకులు చవాకులు పెరటం ఎంత నిస్సిగ్గో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ఎంత దిగజారిపోయాడో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టీం ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి మనం గత 5 సంవత్సరాలు చూసినట్లయితే చెప్తున్నారు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు 1800 వాహనాలను మేము సేకరించామని చెప్పేసి సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు. 18 వాహనాలు బహుశా వాహనాలను కొనుక్కోకుండా ఆ ధరని లోకేష్ బాబు నువ్వు జేబులు వేసుకుంటారేమో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడొక్కడ 1800 వాహనాలని 108 104 కానివ్వండి లేకపోతే వైద్య సేవలు అందించే విధంగా ఈ సేవలు మీరు ఏర్పాటు చేయలేదని చెప్పేసి మనం చేస్తానో ఛాలెంజ్ చేస్తానో నీ 1800 వెహికల్స్ 108 104 ఏదైతే సదుపాయాలు ఉన్నాయో సౌకర్యాలు ఉన్నాయో వైద్య సౌకర్యాలు అవి చేసుంటే ఛాలెంజ్ చేస్తానో చూపించమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఆ వాహనాల్ని తిరగలేని పరిస్థితి నాకున్న సమాచారం మేరకు కేవలం ఒక 150 160 వాహనాలు మాత్రమే పనిచేసిన 5 సంవత్సరాలు కూడా ఈ 104 108 సర్వీసుల్ని ఏర్పాటు చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి రోడ్ల మీద ఆంధ్రప్రదేశ్లో కుయి కుయిమ్మని అంబులెన్స్లు ఈ 108 104 తిరిగితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎక్కడ గుర్తుకొస్తారన్న భయంతో ఈ వాహనాలను తిరగలేని పరిస్థితిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి మనం చేస్తాం. టైర్లు లేక పేషెంట్లు తీసుకెళ్లినప్పుడు సడన్ గా డీజిల్ లేక ఆగిపోయిన పరిస్థితులు కూడా మనం చూశాం. అంత ఇదిగా ఇన్ఎఫిషియెంట్ గా ఆ 108 104 వ్యవస్థని నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అందుకే పాత వాహనాలను ముట్టుకోకుండా పూర్తిగా కొత్త వాహనాలని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి వీటి ద్వారా ప్రజలకి పునర్జన్మనిచ్చే విధంగా బ్రతుకునిచ్చే విధంగా ఈ వాహనాల్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని. మరి ఆరోగ్య రంగం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే దయ్యాలు వేదాలు కాదు ఇంత నీచంగా ఉంటుందంటే ఆయన ప్రభుత్వంలో ఎలుకలు చీమలు కుట్టి పసిపిల్లలు చనిపోయిన పరిస్థితులు కూడా మనం ఇంకా మర్చిపోలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం 23 వైద్య టీచింగ్ హాస్పిటల్స్ కానివ్వండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి ఏర్పాటు చేస్తుందంటే ఈ ప్రభుత్వం వైద్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 16 టీచింగ్ హాస్పిటల్స్ అంటే 16 మెడికల్ కాలేజెస్ హాస్పిటల్తో సహా ఏర్పాటు కాబోతుందంటే ప్రజలకి వైద్య సేవలు ఎంత దగ్గరగా తీసుకెళ్తున్నామో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ ఉండేవాళ్ళు కాదు, నర్సు ఉంటే డాక్టర్ ఉండేవాళ్ళు కాదు, డాక్టర్ ఉంటే నర్సు ఉండేవాళ్ళు కాదు. కానీ మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్స్ని నియమించడమే కాకుండా ఆరోగ్య రంగంలో ఉన్న వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుందంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైద్య రంగం ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఏ విధంగా ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందుతాయో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎంత దిగజార్చాయంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పేదవాడు ఏ విధంగా వైద్య సేవల్ని పొందగలడు అనే ఆలోచన లేకోకుండా వైద్య ఖర్చులు పెరిగిపోయిన ఈ రోజుల్లో పేదవాడికి అండగా ఉండాలనే స్పృహ లేకోకుండా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశాడో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీరు డబ్బులు కడితే మేము ఆపరేషన్ చేస్తాము, ఆరోగ్యశ్రీ అయితే మా వల్ల కాదు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి ఆఖరికి దిగిపోయేటప్పటికి ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ప్రజలు బుద్ధి చెప్పి దించే రోజుకి దాదాపు 640 కోట్ల రూపాయలు బకాయిలుంటే ఆ బకాయిల్ని కూడా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ హాస్పిటల్లో అయినా సరే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించకపోతే లేదు ఆరోగ్యశ్రీ కింద అయితే ఇన్ఫీరియర్ ట్రీట్మెంట్ కనుక జరుగుతుందనే కంప్లైంట్ ఏదైనా వస్తే ఆ హాస్పిటల్స్ మీద పెద్ద ఎత్తున పెనాల్టీలు వేసి
హాస్పిటల్స్ ని మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటానని కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అని